తప్పనిసరిగా ఎవరు తప్పులు చేసినా మేము వదిలిపెట్టామని చెప్పి మరోమారు నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 80,000 కోట్ల ఎస్టిమేట్స్ తో మంజూరు చేసినప్పుడు మళ్ళీ మీ కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరనే రీఇంజనీర్డ్ రీడిజైన్డ్ అడిషనల్ ఫైనాన్స్ తో మీరు పోయిన ప్రాజెక్టులకి ఎట్లా మీరు అనుమతి ఇచ్చిండ్రు? 80,000 కోట్ల ప్రాజెక్టు వాళ్ళు 1.27 లక్ష కోట్ల కి పెంచిన ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే పైసలు ఇచ్చినాయి. మీ పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, మీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, మీ అజిబాషన్ లో బ్యాంకులు. మరి ఈరోజు మమ్మల్ని ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇది టోటలీ ఫాల్స్. తప్పనిసరిగా మేము ఏ మాట చెప్పినామో ఆ మాటకి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరు ఏదో సిబిఐ ఈడీ ఏదో మాట్లాడుతున్నారు, మీరు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలో ఉన్న కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, మరి ఢిల్లీ ప్రభుత్వంలో ఎవరి అనుమతితో అక్కడున్న ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరినీ సుమారు మీరు కేసులు వేసిండ్రు, మీరు చాలామంది జైల్లో వేసిండ్రు. మరి 10 ఏళ్ల పాటు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీ దోస్తులు టిఆర్ఎస్ పెద్ద మనుషులు ఇక్కడ ప్రభుత్వంలో ఉంటే మీరంటున్నారు, ఈరోజు మీరంటున్నారు 1,00,000 కోట్లు దోచుకున్నారని. మరి ఎందుకు మీరు కేసులు వేయలే? ఎవరైనా ఆపినరా మీరు సిబిఐ కేసులు, ఈడీ కేసులు అప్పేదానికి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబౌట్ మనీ లాండరింగ్ 1,00,000 కోట్లు అంటున్నారు. మీరు 10 ఏళ్ల పాటు ఏం లాలుచి పడి మీరు దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరి మీద కేసులు వేసినారు? కేసీఆర్ మీద కానీ, ఇక్కడ ఇరిగేషన్ శాఖ మీద కానీ ఎందుకు అసలు మీరు పట్టించుకోలేదు? అంటే ఏం మతలవుతుంది? ఈరోజు మా ప్రభుత్వం ముందుకు పోతుంటే మీరు ఏదో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది తగదు, ఇది ఖండిస్తున్నా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం, ఇది వీళ్ళు, మరి వాళ్ళే ప్రధానమంత్రి, హోంమంత్రి, దేశాన్ని నడిపించేటోళ్ళు. అప్పుడు వై డిడ్ ది ఆర్డర్ ఎంక్వైరీ? వై డిడ్ ది ఆస్క్ ఫర్ సిబిఐ ఈడీ థింగ్స్? దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరినీ అసలు ఉన్న దాంట్లో లేని దాంట్లో చాలా మటుకు మీరు ఇబ్బంది పెట్టారు కదా. కేసీఆర్ తో ఏం దోస్తుందని చెప్పి మీరు చేయలేదు. తప్పనిసరిగా మేము చెప్పింది చేస్తాము.